ఓకే చూడండి, ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం వీటికి పైపింగ్ వేద్దాం అనుకున్నాం కదా, దానికి మనం 1/4 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం. అందుకే 1/4 ఇంచ్లో మనం ఇక్కడ పైపింగ్ తిప్పేస్తాం. ఈ పీసులు ఏవైతే నేను అటాచ్ చేశానో ఇవి రాసిల్కు మీకు మార్కెట్స్లో దొరుకుతాయి. ఇవి రకరకాల షేడ్స్లో ఉంటాయి, మీ బ్లౌజ్ని బట్టి మ్యాచింగ్ ఏదైతే ఉందో ఆ మ్యాచింగ్వి వేసుకోండి, పైపింగ్స్కి అందంగా ఉంటుంది. ఓకేనా? అయితే క్రాస్లోనే కట్ చేసుకోండి, పైపింగ్ కేసే పీసులు క్రాస్లో కట్ చేయండి. క్రాస్లో కట్ చేయడం అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక క్లాత్ తీసుకుని స్ట్రెయిట్గా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే స్ట్రెయిట్, క్రాస్గా పెట్టి క్రాస్గా తీసుకుంటే క్రాస్. పైపింగ్స్కి అలాగే మనం బ్లౌజులకి తాళ్ళు వేస్తాం బ్యాక్ సైడ్ కదా, ఆ డోరీస్ అవి ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం క్రాస్ పీస్ని తీసుకోవాలి, అప్పుడే మనకు అది తిప్పుకోవడానికి సులువుగా తిరుగుతుంది. అయితే మనకి మనం తీసుకున్న ప్యాటర్న్లో బ్యాక్ భుజాలు కదా ఇవి, కింద ఈ పార్ట్కి కూడా మనం పైపింగ్కి 1/4 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి నేను పైపింగ్ ఇది తిప్పేసాను స్ట్రైట్ పీస్ కాబట్టి. ఇక్కడ స్ట్రైట్ కానివ్వండి క్రాస్ కానివ్వండి, దేనికైనా క్రాస్ తీసుకోండి బెటర్, మీకు బాగా వచ్చేస్తుంది. మామూలుగా స్ట్రైట్గా ఉన్నప్పుడు స్ట్రైట్ పీస్ తీసుకోవచ్చు పర్వాలేదు, క్రాస్ ఉన్న చోట మాత్రం క్రాసే తీసుకోవాలి. ఇక్కడ మనం 1 ఇంచ్ ఖర్చు వదిలాం కదా. యాక్చువల్గా ఇప్పుడు ఇది నేను పైపింగ్ తిప్పేశాను, దీనికి ఇంకా వేసుకో చేయాల్సింది మనం ఏమీ లేదు. ఈ దీనికి కింద 1 ఇంచ్ పైన 1 ఇంచ్ వదిలాం. ఆ 1 ఇంచ్ ఎలా అంటే ఇక్కడ నుంచి మనం వదిలింది 1 ఇంచ్ మార్క్ చేసుకుంటే సెంటర్ది మనకు అసలు, అలాగే ఇక్కడ కూడా 1 ఇంచ్ మార్క్ చేసుకుంటే ఆ సెంటర్ అసలు కదా. ఆ 1 ఇంచ్ మార్కింగ్ లైన్ మనకి చూడండి, ఓకే ఇదే కదా, ఇది మనకి స్టిచ్చింగ్ లైన్ అవుతుందన్నమాట. మనం ఈ పార్ట్ని ఆ లైన్ మీదకి తీసుకురావాలి సమానంగా, మీకు బ్లౌజ్ షేపు పోకూడదు. చూసారా, ఇలాగా అంటే స్టిచ్ మీరు ఇలా పెట్టుకుని కదిలిపోతుంది అనుకునే వాళ్ళు గుండు సూదులు ఉంటాయి కదా, ఆ గుండు సూదుల్ని ఇలా పెట్టుకుని మిషన్ మీద ఎక్కడ వేసుకుంటారు కుట్టు, ఈ పైపింగ్ ఏదైతే ఉందో దాని మీద అలాగ పక్కన ఒక స్టిచ్ వేసేయండి, ఇది అది అటాచ్ అయిపోతుంది. అలాగే ఈ పైన కూడా మనం 1 ఇంచ్ ఖర్చు వదులుకున్నాం, ఆ ఖర్చు వదిలామంటే ఈ ఖర్చు లైన్ మనకి స్టిచ్చింగ్ లైన్ అవుతుంది. అవునా? ఈ పార్ట్ని మనం, ఇది పైపింగ్ నేను తిప్పలేదు ఎందుకంటే మీకు చూపిద్దామని తిప్పలేదు, ఇలాగా క్రాస్ పీసులు క్రాస్ ఎప్పుడైతే తీసుకుంటారో మీకు అది మీకు నచ్చినట్టు తిరుగుతుంది అనమాట, మీరు ఎలాంటివైనా అటాచ్ చేసుకోవచ్చు. పైపింగ్ తిప్పుకోవడం మీకు నేను చూపించాను కదా, ఈ మధ్యలో థ్రెడ్ పెట్టుకొని ఇలా నీట్గా పైపింగ్ ఫుట్ పెట్టి తెప్పేసుకోండి. పైపింగ్ ఫుట్ పెట్టుకోవడానికి అవ్వని వాళ్ళు థ్రెడ్ లేకుండా తిప్పుకోవచ్చు మామూలు మిషన్ మీద, థ్రెడ్ ఉంటే మాత్రం కొద్దిగా కష్టం అవుతుంది అనమాట, అంత నీట్గా రాదు ఫినిషింగ్ అనేది, అలా చేసుకోండి. ఓకేనా? ఇదేంటంటే మనకి ఇలా రావాలి. అయితే ఇవి కూడా ఈ 2 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు కట్ చేసేటప్పుడే పైకి ఏది కిందకి ఏది అని రాసేసుకోండి వెనకాల. నేను చూసారా ఇక్కడ U1 రాసుకున్నాను, అంటే పైకి అనమాట ఇక్కడ రాసుకున్నాను, ఎందుకంటే చంక షేప్ అనేది మారిపోద్ది మీకు, మనకి ఈ కర్వ్స్ మారిపోతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇవి ఎలా అటాచ్ చేసుకోవాలి, సేమ్ ఇది కూడా పైపింగ్ తిప్పేసుకున్న తర్వాత ఇది మన స్టిచ్చింగ్ లైన్ కదా, ఇక్కడికి ఇలా రావాలన్నమాట. సరే, అయితే ఇప్పుడు మనం వీటికే ఇవి పైన వచ్చాయి కాబట్టి బ్లౌజ్ బ్యాక్ థాడ్ అనేది దీనికే మనం వేస్తాం. ఎలా వేసుకుంటాం, పైనుంచి చూసుకోండి, ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి, ఇలాగా మార్క్ చేసుకొని ఇక్కడ పైపింగ్ థ్రెడ్ పెట్టి తిప్పుతాం కదా, తిప్పేటప్పుడే మనం ఈ లోపల నుంచి ఒక థ్రెడ్ ఇక్కడికి పెట్టి డైరెక్ట్గా తిప్పేయాలి. ముందు మనం థ్రెడ్ రెడీ చేసుకోవాలి కదా దానికోసం. ఓకే, పై వెనకాల డోరీ వేసుకోవడం కోసం అంటే థ్రెడ్ వేసుకోవడం కోసం
ఒక క్రాస్ పీస్ తీసుకోండి, 1 ఇంచ్ విడ్త్లో తీసుకోండి. పైపింగ్స్కి కూడా 1 ఇంచ్ విడ్త్ సరిపోద్ది, అలాగే బ్యాక్ థ్రెడ్కి కూడా 1 ఇంచ్ విడ్త్, అలాగే మీకు ఎంత పొడవు తాడు కావాలనుకుంటే అంత పొడవు ఇలా తీసుకోండి. తీసుకున్న దాన్ని ఏం చేస్తారంటే ఇలాగా ఒక 1/2 ఇంచ్, ఇదేంటంటే మీకు ఎంత సన్నంలో థ్రెడ్ కావాలి అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది, అదనమాట ఈ వెడల్పు. మీరు ఇక్కడ ఎంత వెడల్పులో కుట్టేస్తే మీ తాడు అంత రౌండ్లోనే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఇలాగా కింద వరకు కూడా ఒక 1/2 ఇంచ్లో, లేదంటే మీకు అంతకంటే తక్కువ కావాలంటే ఇంకా తక్కువ స్టిచ్ వేసేయండి. మర్చిపోకండి క్రాస్ పీస్లే తీసుకోండి, లేకపోతే తిరగవు. వేసిన తర్వాత దీనికి కట్స్ ఇవ్వండి, కట్స్ పైపింగ్ కూడా. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇది అటాచ్ చేసుకున్న తర్వాత కంపల్సరీ కట్స్ ఇవ్వాలి, లేకపోతే తిరగదు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం తాడు ఎలా తిప్పుకోవాలి, ఒక సూదికి దారాన్ని ఎక్కించి కొద్దిగా పొడవు దారమే ఎక్కించుకోండి, ఆ దారం కూడా కొద్దిగా గట్టిగా ఉండే దారం ఎక్కించుకోండి. సన్నటిది సిల్క్ థ్రెడ్లు ఎక్కించారంటే తెగిపోతాయి, మళ్ళీ సగంలో ఉండిపోతుంది మీ పైపింగ్. ఓకేనా, ఈ చివర ఇలాగా జస్ట్ లోపల నుంచి ఒక ముడి వేసుకోండి థ్రెడ్. వేసుకున్న తర్వాత ఈ సూదిని వెనక్కి తిప్పి ఇందులోకి దించండి, మొత్తం చివరి వరకు వచ్చేయాలి. ఈ చివరి వరకు ఆ సూదిని తీసుకురావాలి బయటికి. ఎంత క్రాస్లో తీసుకుంటే మీరు క్లాత్ అంత బాగా తిరుగుతుంది మీ తాడు. అందుకనే కొద్దిగా పెద్ద దారమే తీసుకోమని చెప్పాను, అది కూడా గట్టిగా ఉన్న దారం తీసుకోండి, పలచటి తీసుకోవద్దు. మధ్యలో గబుక్కుని చిక్కుపడినా మీరు గట్టిగా లాగినప్పుడు తెగిందంటే మీరు మళ్ళీ 2వ తాడు చేసుకోవాల్సి వస్తుంది, అది ఇంకా పక్కన పెట్టేసి. ఓకే, బయటకు వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా లాక్కోవాలన్నమాట. చిక్కులు లేకుండా జాగ్రత్తగా కింద నుంచి ఈ క్లాత్ని పైకి జరుపుకుంటూ ఇలాగా లాక్కుంటే, కింద నుంచి లాక్కుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ చిక్కు పడింది అనుకోండి, ఇలాగా జాగ్రత్తగా సర్దుకుంటూ లాక్కోండి. ఇలా వెనక్కి సర్దుకుంటున్నప్పుడు లోపల ఫ్రీ అవుతుంది మీకు ఏదైతే చిక్కుల కింద ఉన్నాయో. ఒక నీడిల్ పట్టుకొని తోసుకుంటూ ఉండండి. అది ఓకేనా, చూసారా కనిపిస్తుందా మీకు తాడు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఈ సైడ్లు పట్టుకొని కట్స్ ఇచ్చుకోవడం మర్చిపోకండి, కట్స్ ఇవ్వకపోతే తిరగదు. చూసారా ఎలా వెళ్తుందో, అది ఇక్కడ బయటకు వచ్చేసింది చూసారా. దీన్ని అలా లాక్కోవడమే, లాక్కుంటే మీకు వచ్చేస్తుంది. ఓకే, మన తాడు రెడీ అయిపోయింది. ఈ తాడుని ఇప్పుడు ఎప్పుడైనా మనం బ్లౌజెస్కి ఈ తాళ్ళు ఎలాగా స్టిచ్ చేసుకోవాలంటే అందంగా బ్లౌజ్ అంతా కుట్టేసి మీరు లోపల నుంచి లాగితే తాళ్ళు చాలా అసహ్యంగా ఉంటుంది. ఇది కదా మన పై పార్ట్ చూపిస్తుంది. ఓకే, మన డిజైన్ ప్రకారం ఇది మన పై పార్ట్ కదా, సో మనకి తాళ్ళు వీటికే వస్తాయి. ఈ 2 పార్ట్స్కి మనం
మనకి అటు నుంచి ఒక తాడు, ఇటు నుంచి ఒక తాడు వేస్తాం, దాన్ని టై చేస్తాం కదా. సో ఈ పైనుంచి 2 ఇంచుల దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని మీరు ఈ క్లాత్ని పైనుంచి అటాచ్ చేసుకుంటూ వస్తారు కదా, అప్పుడు దీన్ని ఆ 2 ఇంచెస్ మార్క్ దగ్గర, ఇగో కనిపిస్తుందా మీకు ఇది, ఇక్కడ మరీ బయటకు రానివ్వకుండా ఇలాగ కుట్టు వేసుకుని వెళ్ళిపోండి. కుట్టు వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత పైపింగ్ థ్రెడ్ పెట్టి దీనికి పైపింగ్ తిప్పండి. ఓకే, తిప్పేసి చూపిస్తాను మీకు. అండి ఇక్కడ మార్క్ చేసాం కదా, లోపల నుంచి పెట్టినప్పుడు మనం పైపింగ్ థ్రెడ్తో పైపింగ్ కూడా వేసాము. వేసాక తిప్పితే ఇటు నుంచి పెట్టాం కాబట్టి ఇది ఇటు వస్తుంది. సరే, స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే పైనుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి టేప్ తోటి. యాక్చువల్గా ఇది ఈ పీస్ ఏదైతే ఉందో ఇది అటాచ్ చేస్తున్నప్పుడే లోపల పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ కుట్టే వాళ్ళకి అంత ఇదిగా రాదు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది అటాచ్ చేసేయండి. చేసిన తర్వాత ఈ పైనుంచి 2 ఇంచెస్ మార్క్ చేసి చూస్తున్నారు కదా, ఫస్ట్ ఈ పార్ట్ అటాచ్ చేసేయండి. చేసిన తర్వాత ఈ పైనుంచి ఇక్కడికి 2 ఇంచెస్ మార్క్ చేసి, 2 ఇంచెస్ అని ఏం లేదు, ఇంకా పైకి కావాలంటే పైన కూడా పెట్టుకోవచ్చు థ్రెడ్ అనేది, మీ ఇష్టమే అది. ఓకేనా, ఇలాగా అక్కడి నుంచి అక్కడికి మాత్రం నేను స్టిచ్ విప్పాను. విప్పిన తర్వాత ఇది మీకు ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అయినప్పుడు ఈ లోపల ఈ థ్రెడ్ని ఉంచండి. అది అలా అన్నమాట పెట్టి దాని మీద కుట్టు వేసేయండి. ఓకేనా, ఇది మనం ఎప్పుడైతే పైపింగ్ థ్రెడ్ పెట్టి తిప్పుతామో ఇక్కడ అటాచ్ చేసాం కాబట్టి ఇది ఇటు వచ్చేస్తుంది. ఇలాగా చూపిస్తాను, అది కూడా మీకు పైపింగ్ థ్రెడ్తో పైపింగ్ వేసి చూపిస్తాను. తాడు వేసాం కదా మనం, ఇప్పుడు కంపల్సరీ క్రాస్ పీసే ఉండాలి, అది ఏ క్లాత్ అయినా. జాగ్రత్తగా క్లాత్ని జరుపుకుంటూ పైపింగ్ వేసుకుంటూ వెళ్ళాలి నీట్గా. మీ బ్లౌజ్ అందం అంతా మీ ఫినిషింగ్లోనే ఉంటుంది. ఫస్టే నీట్గా రాదు, అయితే ఒక్కొక్కరికి బాగా టాలెంట్ ఉంటుంది కదా, వాళ్ళు ఫస్ట్ టైమే నీట్గా వేసేస్తారు. రాని వాళ్ళు బాధపడకండి, ట్రై చేయండి, అదే వస్తుంది. అలాగే తిప్పుకునే చోట కట్ ఇచ్చుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇదేదైతే ఉందో మనం ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి బయటికి. చూసారు ఈ పైపింగ్ ఇలా వస్తుంది మనకి, ఈ తాడ్ అనేది ఇలా బయటకు వస్తుంది. మనం ఈ 2 పైకి వస్తాయి కదా, ఇవి కలిపి టై చేసినప్పుడు అది చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మిగతా ప్రొసీజర్ చూడండి, మిగతావన్నీ ఎలా అటాచ్ చేసుకోవాలో. అయితే పైపింగ్స్ వేసిన చోట డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. డబల్ స్టిచ్ అంటే ఏంటి, ఒక 1/4 ఇంచ్లో ఇంకొక స్టిచ్ వేసుకోవడం. అయితే ఏంటంటే అటాచ్ చేసేటప్పుడు మనం ఈ పార్ట్ని ఇంకో చోట అటాచ్ చేస్తాం కదా, అప్పుడు మళ్ళీ స్టిచ్లు వేసి చిరాగ్గా ఉంటుంది. అందుకే అక్కడ అటాచ్ చేసేటప్పుడే మనం కంబైన్డ్గా దీనికి డబల్ స్టిచ్ అనేది వేసేసుకుందాం, అప్పుడు అందంగా ఉంటుంది. ఓకేనా, అయితే మీరు చూడండి పైపింగ్స్ వేయాలంటే పైపింగ్ ఫుట్ ఉండాలి కదా, అలాగే
ఇలాంటి ఈ బీట్ చైన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి వేసుకోవాలన్నా కూడా మీకు కంపల్సరీ పైపింగ్ ఫుట్టే ఉండాలి. థ్రెడ్ లేకుండా పైపింగ్ వేయడానికి పైపింగ్ ఫుట్ అవసరం లేదు, కానీ ఇవి వేసుకోవాలంటే కంపల్సరీ పైపింగ్ ఫుట్టే ఉండాలి. మామూలు మిషన్ మీద ట్రై చేసినా మీకు సూదులు విరిగిపోతాయి, అంత నీట్గా కూడా రాదు. అయితే ఇవి కూడా ఎలా వేసుకోవాలి, ఇది ఏదైతే ఉందో ఇది వెనక్కి వెళ్ళిపోవాలి, ఈ పూస బయటికి రావాలి. ఓకే, నేను ఇక్కడ వేద్దాం అనుకున్నాను అనుకోండి, ఇది ఇది లోపలికి వెళ్ళిపోవాలి, ఈ పూస అనేది బయటికి ఉండాలి. ఈ పైపింగ్ ఫుట్తోనే సాధ్యం ఇలాంటివన్నీ కుట్టడం. అలాగే స్టిచ్ ఎక్కడికి పడాలి, ఇక్కడ మనం తిప్పినప్పుడు ఈ చివరి స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ మీదకి రావాలి. మళ్ళీ 10 స్టిచ్లు వేయకండి. జరిగిపోకుండా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి స్టిచ్. ఓకే, అక్కడి నుంచి కంటిన్యూ చేసుకోండి జాగ్రత్తగా. మీరు ఎంత జాగ్రత్తగా వేసుకుంటే అంత నీట్గా వస్తాయి ఫినిషింగ్స్. ఈ బీట్ చైన్స్ వేసే పద్ధతి దేనికైనా ఇదేనండి, పిల్లల లంగా జాకెట్లకి వేటికైనా కానీ మీరు దేనికి వేసినా కానీ ఇలాగే వేసుకోవాలి. జాగ్రత్తగా జరుపుకుంటూ వేయాలి, లేదంటే బయటకు వచ్చేస్తే ఆ లోపల కనిపిస్తూ ఉంటుంది పోస్ కాకుండా. చూసారా నీట్గా వచ్చింది కదా, ఇలాగే మీరు కూడా వేసుకోండి. ఓకే, మనకైతే ఈ పార్ట్ రెడీ అయిపోయింది, అలాగే ఈ పైన పార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి. అయితే మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాల్సిన పార్ట్ మనకి ఇంకా రెడీ అవ్వలేదు, ఎందుకంటే డిజైన్ ప్రకారం దాని మీద ఇలా లేస్ వర్క్స్ వచ్చాయి కదా, అవి కూడా ఎలా తయారు చేసుకోవాలి ఎలా వేసుకోవాలి నేను మీకు చూపించేస్తాను. ఓకే, మీరు ఒకసారి చూసినట్టయితే మనం ఈ పార్ట్ కంప్లీట్ చేసాం, అలాగే ఈ పార్ట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. అయితే ఈ పార్ట్స్లో మనం ఈ లేస్ ఒకటి వేయాలి, వేసేద్దాం. అలాగే ఈ పార్ట్కి ఈ లేస్లన్నీ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ లేస్ అయినా వేసే ప్రొసీజర్ అయితే ఒకటే. అయితే ఇలాంటివి ఉన్నప్పుడు స్ట్రైట్ పీసులు సరిపోతాయి, ఇలాంటివి తిప్పాలంటే కంపల్సరీ క్రాస్ పీసే తీసుకోవాలి. ఆ లేస్ ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే, దీనికోసం ఆ లేసుల కోసం మీరు ఏం చేస్తారంటే ఒక ఒకటింపావు వెడల్పులో పొడుగ్గా ఒక రాసిల్క్ పీస్ ఒకటి తీసుకోండి, అంటే మ్యాచింగ్. దీనికి నేను ప్రతిదీ రాసిల్కే వేశాను కాబట్టి దీని మ్యాచింగ్. మీరు మీ బ్లౌజ్కి ఏదైతే మ్యాచింగ్ క్లాత్ ఉంటుందో ఆ మ్యాచింగ్ పీస్ని క్రాస్లో తీసుకోండి, మనకు అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ దీని మీద మనం దీని మీదే కదా ఇప్పుడు ఇవి స్టిచ్ చేయాలి. ఎక్కడైతే మనకు ఆ లేసులు కావాలో లైన్స్ ఇంత గ్యాప్లో ఇంత గ్యాప్లో డ్రా చేసేసుకోండి, డ్రా చేసేసుకొని దాని మీద ఆ లైన్స్ అనేవి స్టిచ్ చేసుకోండి. ఓకే, ఒక్కొక్క లైన్ దగ్గర ఈ పాదం
పాదం మార్చేసేయండి, మామూలు పాదం పెట్టుకోండి, పైపింగ్ ఫుట్లు అవి కాదు. ఓకేనా? ఈ సెంటర్లోది అసలు ఇవి ఖర్చులు అంటే మీకు లోపలికి వెళ్ళిపోతాయి, మీకు కనబడేది ఈ పార్ట్ మాత్రం. ఇప్పుడు ఈ పార్ట్లో మీకు ఎన్ని లైన్స్ కావాలి డిజైన్ బట్టి చూసుకొని గీసుకోండి, లేదంటే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఎక్కువ ఇలా లైన్స్ గీసుకొని, అంటే మీరు ఒక లైన్ ప్రకారం వేసుకున్నట్టయితే డిజైన్ నీట్గా వస్తుంది. లేదు లైన్స్ గీసుకోకుండా డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలన్నా మీ ఇష్టమే. అలాగే చూస్తే మీరు మన లైన్స్ ఇక్కడతో స్టాప్ అయిపోయి, ఇక్కడ ఇది ఖర్చు కదా, అయితే ఈ ఖర్చు లోపలి ఈ ఖర్చు దాటి ఈ లైన్స్ అనేవి స్టిచ్ చేయండి, అప్పుడే మీకు ఆ చివర్లు అనేవి లోపలికి వెళ్ళిపోయి మధ్యలోది అందంగా కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఆ లైన్స్ స్టిచ్ చేసుకుందాం మనం. ఇవి ఏవైతే ఉన్నాయో దీన్ని ఇలాగా ఇటు నుంచి ఒక ఫోల్డు, ఇటు నుంచి ఒక ఫోల్డు, ఈ రెండు మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలాగా కుట్టు, ఇలా చూసారా, ఇలా పెట్టుకొని ఇలాగ మొత్తం లైన్ ఎంత అయితే ఉందో అలా ఫోల్డ్ చేసుకుంటూ పెట్టుకుని రావడమే. మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇది కదా, ఇటు నుంచి ఒక ఫోల్డ్ పావుంచులో పెట్టుకోండి, ఇటు నుంచి ఒక ఫోల్డ్ పావుంచులో పెట్టుకోండి, ఒక ఫోల్డ్ మీదకి ఒక ఫోల్డ్ మళ్ళీ ఫోల్డ్ చేయండి. మీకు లేస్ అనేవి ఇలాగే వేసుకుంటాం మనం. అలా ఎన్ని లైన్స్ ఉంటే అన్నీ కుట్టుకుంటూ వచ్చేసేయండి, మీకు అవి కరెక్ట్గా ఫినిష్ అయిపోతాయి. అలాగే ఇలాంటివి వేసుకునేటప్పుడు సేమ్ ఈ మ్యాచింగ్ థ్రెడ్ పెట్టుకోండి. ఈ బ్లౌజ్ థ్రెడ్ ఉంచారనుకోండి, అసహ్యంగా కనిపిస్తాయి. ఓకేనా? థ్రెడ్ మార్చేసుకోండి. ఒకవేళ ఇది వెడల్పు పెంచుకుంటే ఇవి ఇంకా లావుగా కావాలంటే లావుగా వస్తాయి మీకు. అది చివరి వరకు వచ్చాక కట్ చేసేయండి. చూడండి, ఇలాంటి లేసులకి అలా ఫోల్డింగ్ పెట్టుకుంటూ ఒకవైపు మనం కుట్టేసుకుంటూ వచ్చాం కదా, అలాగే ఈ ఎడ్జ్లో కూడా ఒక కుట్టు వేయాలి. అంటే రెండు కుట్లు అన్నమాట, ఈ లైన్కి ఇటు ఒక స్టిచ్చు, ఈ చివరి ఒక స్టిచ్చు వేసుకోవాలి. ప్రతిదీ కూడా మీరు అలాగే ఫినిష్ చేసుకోండి ఫోల్డింగ్. ఓకే, చూసారా, ఈ లైన్స్ మనం ఇలాగే వేసుకుంటాం. ఫస్ట్ అటు ఇటు ఒక పావించి ఇటు ఒక పావించి ఫోల్డింగ్ తీసుకుని దాన్ని రెండింటిని ఒకదాని మీద ఎక్కించి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇటు ఒక స్టిచ్ వేసుకుంటాం. అయితే ఖర్చులు దాటే వేసుకోండి లైన్లు అనేవి, ఎందుకంటే మీకు స్టిచ్ ఇక్కడికి వచ్చినప్పటికి ఇవి లోపలికి పోతే ఇవి అందంగా కనిపిస్తాయి. ఓకేనా? సైజ్ తగ్గించి వేసుకున్నారంటే మళ్ళీ తర్వాత మీ బ్లౌజ్ అందం పోద్ది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ప్రతిదీ అంతే, ప్రతి లైను మీరు అలాగే పెట్టుకుంటూ వెళ్ళండి.
ముందుగా లైన్స్ గీసుకోమన్నది అందుకే. ఆ లైన్ మీద మీరు స్టిచ్ చేసుకుంటూ వెళ్తే నీట్గా ఉంటుంది. ఓకే, అటాచ్ చేయడం. నెక్స్ట్ ఈ ఎడ్జ్లో కూడా ఒక స్టిచ్ వేసుకోవడం. చూసారా, ఇవన్నీ వేసేటప్పటికి మీకు చాలా అందంగా వచ్చేస్తుంది. ప్రతిదీ అలాగే వేయండి. ఓకే, చూడండి మన ప్యాటర్న్ ప్రకారం మనం ప్రతి పీస్ తయారు చేసుకున్నాం. ఈ పార్ట్ ఈ పార్ట్ ఇది కదా. ఫస్ట్ ఈ రెండు అటాచ్ చేసుకున్న తర్వాత ఈ రెండు అటాచ్ చేసుకోవాలి. అవి కూడా ఎలా అటాచ్ చేసుకోవాలి? దీనికి ఇంకా మనం ఇక్కడ ఖర్చు ఏమి తీసుకోలేదు, అవసరం లేదు కూడా. దీన్ని అలా పక్కన పెడితే దీన్ని దీనికి అటాచ్ చేయాలి. ఎలా అటాచ్ చేయాలి? ఇందాక మనం ఇక్కడ ఇలాగా పెట్టుకుని చూసుకున్నాం కదా. దీని అసలేది ఇది ఖర్చు ఇది. ఓకే, అసలు భాగం మధ్యలో ఉంది, ఖర్చు భాగం పైన ఉంది. మీరు చాక్ పీస్ తోటి మార్క్ చేసుకోండి, ఎందుకంటే అవసరం లేనిది లోపలికి వెళ్ళిపోవాలి. మీరు ఏదైతే మార్కింగ్ చేసుకుంటున్నారో అది మీకు స్టిచ్చింగ్ లైన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కింద మార్కింగ్ చేస్తాను, అలాగే పైన కూడా మార్కింగ్. ఓకే, ఇది అసలు భాగం అంటే మనకి కనబడాలి, ఇది అది లోపలికి వెళ్ళిపోవాలి. దాన్ని ఎలా పెట్టుకోవాలి మన డిజైన్ ప్రకారం, ఇదిగో చూసారా. ఇప్పుడు ఇది మనకి మనం ఒక లైన్ తీసుకున్నాం అంటే ఈ పార్ట్ ఇక్కడతో ఆగిపోవాలి. స్టిచ్ అనేది మీకు ఆ లైన్ మీద రావాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, డిజైన్ సరిపోయిందా మీకు? ఇక్కడ పిన్నులు పెట్టుకొని అలాగా స్టిచ్ వేసేయండి. వేసేస్తే ఈ రెండు అటాచ్ అయిపోతాయి. అర్థమైంది కదా మీకు? మనం ఏదైతే స్టిచ్చింగ్ లైన్ మనం గీసుకున్నామో ఈ ఖర్చు లోపలికి వెళ్ళిపోవాలి. ఈ స్టిచ్చింగ్ లైన్ మీదకి దీన్ని పెట్టుకోవాలన్నమాట. అది కూడా ఎలాగా కరెక్ట్గా చూసుకోండి. ఇది వి షేపు, మనకి ఈ నెక్ వి కదా, ఈ సెంటరు మారకూడదు, అలాగే ఈ చివర ఈ షేపులు అనేవి మారకూడదు. కరెక్ట్గా పెట్టుకుంటేనే మీకు కరెక్ట్గా వస్తుంది, లేదంటే అనవసరంగా మళ్ళీ రెండు మూడు సార్లు ఇప్పుకోవాల్సి వస్తుంది. కరెక్ట్గా పెట్టుకొని చూసుకోండి. ఓకే, ఇక్కడ వరకు ఇది అయిపోద్ది. ఈ స్టిచ్చింగ్ లైన్ మీరు వేసేస్తే ఇది ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనకేం కావాలి? ఈ పైవి అటాచ్ చేసుకోవాలి. ఈ పైవి ఎలా అటాచ్ చేసుకోవాలి? ఇక్కడ ఈ ఖర్చు లైన్ ఉంది కదా, ఇది స్టిచ్చింగ్ లైన్ మనకి, ఇది ఖర్చు లోపలికి పోతుంది. అంటే ఇటు నుంచి పెట్టేది మీరు ఈ స్టిచ్చింగ్ లైన్ ఏదైతే ఉందో దాని మీద కరెక్ట్గా పెట్టి స్టిచ్ వేసేయాలి. అర్థమైందా అండి? ఏమీ లేదు, మనకి స్టిచ్చింగ్ లైన్ మనం గీసుకున్నది ఇది ఖర్చు. ఖర్చు అనేది లోపలికి పోవాలి. ఏ లైన్ అయితే మనం గీసుకున్నామో ఆ లైన్ మీద మన ప్యాటర్న్స్ అనేవి పెట్టుకోవాలి, స్టిచ్ వేసేయాలి. స్టిచ్ వేసేస్తే దీనికి ఇది అటాచ్ అయిపోతుంది. ఓకేనా, తర్వాత ఒక డబుల్ స్టిచ్, మళ్ళీ ఒక పావించు వెడల్పులో డబుల్ స్టిచ్లు అనేవి కంపల్సరీ వేసుకోండి. మీ బ్లౌజ్ చాలా అందంగా ఉంటుంది. అలాగే ఇటు పక్కన కూడా అంతే. ఇటు పక్కన ఏం చేయాలి మరి? ఇటు పక్కన ఎలాగా? మీకు ఇంత విన్న తర్వాత ఇది అర్థమయ్యే ఉంటుంది కదా. ఇక్కడ మనం ఇక్కడ కూడా 1 ఇంచ్ ఖర్చు, ఈ పార్ట్లో మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం. ఆ 1 ఇంచ్ ఇక్కడ
చూడండి, మీ పేపర్స్ పెట్టే ప్రతిదీ కూడా గీసుకోండి, లేదంటే మీకు మారిపోతాయి. ఓకే, సో ఇది అసలు ఇది ఖర్చు, మనం ఎక్స్ట్రా తీసుకున్న ఖర్చు ఇది. ఓకే, ఇప్పుడు ఈ లైన్ మీదకి ఈ పార్ట్ అనేది మనం పెట్టుకోవాలి. పెట్టుకుని ఏం లేదు, స్టిచ్ వేసేయడమే. ఇలాగే పెట్టి స్టిచ్లు వేసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు గుండు సూదులు ఉంటాయి కదా, ఆ గుండు సూదుల్ని ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకుంటే ఇవి కదలకుండా ఉంటాయి. స్టిచ్చెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసేయండి. చూసారా, మన ప్యాటర్న్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఇలా బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఈ కింద పార్ట్ ఏదైతే ఉందో, మనం మామూలుగా నార్మల్ బ్లౌజ్కి మొక్క తిప్పుతాం కదా, బ్యాక్ అలాగా మొక్క తిప్పుకోండి. మీకు బ్యాక్ కంప్లీట్ అయిపోద్ది. ఓకే, అయితే ఇంకా ఇందులో మనం వేయాల్సినవి ఏంటి, డాట్స్. బ్యాక్ డాట్స్ ఏవైతే ఉన్నాయో వేయాలంటే వేసుకోవచ్చు, ప్యాటర్న్ కాబట్టి. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లైన్ వచ్చింది. ఒకవేళ నేను డాట్ వేసాను అనుకో, ఇవన్నీ ఫోల్డింగ్స్ ఇలా కనిపిస్తాయి కదా, అవసరమైతే వేసుకోండి, లేకపోతే వద్దు. వద్దు అనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలంటే, ఈ బ్యాక్ కటింగ్ చేసుకుంటున్నప్పుడే, పేపర్ కటింగ్ ఏదైతే తీసుకుంటారో అప్పుడే మీరు బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. మనం 1 ఇంచు యాడ్ చేస్తాం కదా డాట్స్ కోసం, అది యాడ్ చేయకుండా ఉంటే సరిపోద్ది మీకు. ఏ ప్యాటర్న్స్ అయినా కానీ మీరు కుట్టుకునే విధానం అయితే ఇదే. ఇది కష్టమైనా కూడా నేను ఎందుకు చెప్పానంటే, మీకు ఇందులోనే నేను బీట్ చైన్ వేయడం చూపించాను, పైపింగ్స్ ఆల్రెడీ చూపించాను, అలాగే ఈ లేస్ వర్క్స్ అనేవి కూడా ఎలా వేయాలో చూపించాను. ఇన్ని రకాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ బ్లౌజ్ తీసుకుని నేను మీకు చెప్పాను, మీరు ఏ రకంగా కొడతారో కొట్టండి. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఇదంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ స్లీవ్స్, ఎంపైర్ లైన్స్ అదంతా సేమ్ ఒకలాగే అతికేసుకుంటారు. నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే చేస్తారో అవి కూడా అలాగే అతికేసుకుంటారు, అందులో ఏ మార్పులు అయితే ఉండవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.